మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం మార్కెటింగ్ లో. మార్కెటింగ్ లో నెక్స్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ టాపిక్ వినియోగదారుల మార్కెట్ వస్తువులు. వినియోగదారుల మార్కెట్ అంటే ఏంటి, వినియోగదారుల వస్తువులు ఏ విధంగా ఉంటాయి, వినియోగదారుల వస్తువుల రకాల గురించి మనం డిస్కస్ చేద్దాం. వినియోగదారుల మార్కెట్ అంటే ఏంటి, అసలు మార్కెట్ ఎందుకు ఉపయోగపడుతుంది మనకి, ఏదైనా అవసరమైన వస్తు సేవలు కొనుగోలు చేసుకోవడానికి, అంటే మనం డబ్బు చెల్లించి దానికి సంబంధించినంత వరకు దానికి సమానమైనటువంటి ధనంను చెల్లించి వస్తు సేవలు పొందడానికి అవకాశం కల్పించేదే మార్కెటింగ్, అవునా కదా. మనం మనకు కావలసిన కొనుక్కోవాలి అంటే వస్తువును కొనుక్కోవాలి, లేదా సేవను, బీమా కానీ లేదంటే బ్యాంకింగ్ కానీ సేవలను కొనుక్కోవాలి అంటే దానికి సంబంధించిన దానికి సరిపడినంత వరకు అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని పే చేసి మనం సర్వీసెస్ అనేవి పొందుతాం అన్నమాట. దాన్నే మనం మార్కెటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మార్కెటింగ్ అంటే సర్వీసెస్ని పొందడం. సర్వీసెస్ని దేంతో పొందుతాము అంటే వస్తువులు సేవలను పొందటానికి కొంత అమౌంట్ పే చేస్తూ దానికి విలువ, దాని విలువకు సరిపడినంత అమౌంట్ పే చేసి మనం వస్తువులని సేవల్ని పెంచుతాం. మనం లాస్ట్ క్లాసెస్ లో మార్కెటింగ్ అని ఏమని చెప్పుకున్నాము అంటే, మార్కెటింగ్ అంటే చిన్న అంశము కాదు, చాలా పెద్ద అంశము. వస్తువు ఉత్పత్తి అయిన దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి గిడ్డంగిల్లో స్టోర్ చేసి రవాణా చేసి గిడ్డంగిల్లో స్టోర్ చేసి తుది వినియోగదారులకి వస్తువులు సేవలు అందించే వరకు కూడా జరిగే ప్రాసెస్ అంతా మార్కెటింగ్ అని, మార్కెటింగ్ అత్యంత పెద్ద ప్రాసెస్ అని చెప్పుకున్నాం. మార్కెటింగ్ భావనలలో కూడా మార్కెటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని భావనల తర్వాత మార్కెటింగ్ స్టార్ట్ అయింది అనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే వస్తువుల రకాలు చెప్పుకునేటప్పుడు, వినియోగదారుని వస్తువులు ఎన్ని రకాలు చెప్పుకునేటప్పుడు వినియోగదారుని వస్తువులు అంటే ఏంటో చెప్పుకుందాం. వినియోగదారుని యొక్క క్రయ విక్రయాలు అనేవి అతని యొక్క వ్యక్తిగత కుటుంబం యొక్క అవసరాలను తీర్చుకోవడం అనే ప్రక్రియ కొరకు వస్తువులను వాటి సేవలను అర్జించడం లేదా కొనుగోలు చేయడం జరుగుతుంది, అవునా కదా. వినియోగదారుడు తన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలను సాటిస్ఫై చేసుకోవడం కోసం వస్తువులను లేదా సేవలను అర్జించడం జరుగుతుంది. ఈ సేవలను వస్తువుల్ని ఎలా ఆర్జిస్తాము అంటే కొనుక్కోవడంతో మనం వస్తువులను సేవల్ని ఆర్జిస్తాం అన్నమాట. ఈ ప్రక్రియలో వినియోగదారుడు తాను చెల్లించిన నగదుకు గాను వస్తు సేవలను సొంతం చేసుకుంటాడు. ఏం చెల్లిస్తాం, డబ్బు చెల్లిస్తాం, లేదంటే నగదు, దానికి సరిపడినంత, ఆ విలువకు సరిపడినంత నగదు చెల్లిస్తూ వస్తువుల్ని సేవల్ని సొంతం చేసుకుంటాం అన్నమాట. వస్తువులను మనం ఏ విధంగానైనా నిర్వచించవచ్చు, అది వ్యాపారం కొరకు లేదా వినియోగదారుని అవసరాలు తీర్చడానికి అనే భావనపై ఆధారపడి ఉంటుంది. వస్తువుల్ని మనం ఏ విధంగా అయినా చెప్పచ్చు, అది వ్యాపారం కొరకైనా అవ్వచ్చు లేదా వినియోగదారుని అవసరాలను తీర్చడానికి ఉత్పత్తి చేసిన వాటికైనా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చూడండి, మార్కెట్ రకాలు వచ్చేసరికి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అవి ఏంటి అంటే పారిశ్రామిక వస్తు మార్కెట్, వినియోగదారుడి వస్తు మార్కెట్. పారిశ్రామిక వస్తు మార్కెట్కి వెళ్ళేసరికి దీనిలో ఉపయోగించే వస్తువులను పునరుత్పత్తికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు ముడి పదార్థాలు, ప్లాంట్ యంత్రాలు, ఇక్కడ కొనుగోలు కంపెనీ ఇది విధానాల ప్రకారం అధికారులు నిర్వహిస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఒక వస్తువును మళ్ళీ ఉత్పత్తి చేస్తేనే పూర్తిగా తయారైన వస్తువుగా తయారవుతుంది అన్నమాట. అంటే ఒక సంస్థ ఉత్పత్తి చేస్తుంది ఒక వస్తువుని, ఆ వస్తువును ఉపయోగించిన తర్వాత మళ్ళీ రీప్రాసెసింగ్ జరిగి వస్తువు ఉత్పత్తి అయితే అప్పుడు టోటల్ గా వాడుకోవడానికి వస్తువు బయటకు వస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ కావాలి మనకి, కానీ ఐరన్ ఏ షేప్ లో కావాలో, ఐరన్ రా ఐరన్ నుంచి మళ్ళీ కావలసిన వస్తువుగా తయారు చేసి అమ్ముతారు, అంతే కదా. ఈ విధంగా ముడి సరుకులను ఉపయోగించి మళ్ళీ వస్తువులను తయారు చేయడం ఒక ప్రాసెస్ అన్నమాట. దాన్ని ఏమంటామంటే పారిశ్రామిక వస్తు మార్కెట్ అంటాం. వినియోగదారుని వస్తు మార్కెట్ అంటే డైరెక్ట్ గా తయారు చేసేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని వినియోగదారుని వస్తు మార్కెట్ గా మనం చెప్పుకోవచ్చు. దీనిలో వస్తువును వ్యక్తులు లేదా కుటుంబాలు వారి వినియోగానికే కొనుగోలు చేస్తారు. ఇంకా డైరెక్ట్ గా వినియోగం చేసేసుకోవడానికి కొనుగోలు చేస్తే దాన్ని వినియోగదారుని వస్తు మార్కెట్ అంటారు. సెల్ ఫోన్లు, టీవీలు మొదలైనవి
ఇక్కడ వస్తువులు కొనుగోలు వినియోగదారుడు అత్యంత శ్రద్ధతో తీసుకుంటాడు. చూడండి, పారిశ్రామిక వస్తు మార్కెట్ కి వినియోగదారుని వస్తు మార్కెట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి మళ్ళీ పరిశ్రమల్లో రీప్రాసెస్ చేసిన తర్వాత ప్రొడక్షన్ బయటకు వస్తే దాన్ని పారిశ్రామిక వస్తు మార్కెట్ అంటాం. వినియోగ వస్తు మార్కెట్ లోకి వచ్చేసి ఇది పూర్తిగా తయారైన వస్తువు అనమాట, ఇట్లా తీసుకొస్తాం ఇట్లా వినియోగం చేసేసుకుంటాం, దాన్ని వినియోగ వస్తు మార్కెట్ అని అంటాం అనమాట. వినియోగదారుని వస్తువుల రకాలు చూసినట్లయితే, వినియోగదారుని వస్తువుల్ని వస్తువుల అవసరాన్ని స్వభావాన్ని బట్టి కూడా వర్గీకరించవచ్చు. ఫస్ట్ మనం వినియోగదారుని వస్తువులు చూద్దాం. వినియోగదారుని వస్తువుల రకాలు చూసినట్లయితే మనకి వినియోగదారుని వస్తువులు, సౌకర్యాలు, షాపింగ్ వస్తువులు, ప్రత్యేక వస్తువులు, అయాచితమైన వస్తువులు, ఈ విధంగా వినియోగదారుని వస్తువులు నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. ఈ నాలుగు రకాల్లో చూడండి, వినియోగదారుని వస్తువుల రకాల్లోకి వచ్చేసరికి సాధారణంగా తక్కువ ధర గల ఎక్కువ ఉపయోగ వస్తువుల కంటే ఎక్కువ ధర తక్కువ ఉపయోగం గల వస్తువులు కొనడానికి ఎక్కువ వెచ్చిస్తారు. వినియోగదారుని వస్తువులు అంటే ఏంటంటే, ఎక్కువ ఉపయోగకరం గల వస్తువుల కంటే ఎక్కువ ధర తక్కువ ఉపయోగం గల వస్తువులు కొనడానికి. అంటే ఇక్కడ సౌకర్యమైన వస్తువులు అనుకోండి, ఎక్కువ ధర ఉంటుంది తక్కువ ఉపయోగం ఉంటుంది, అలా కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే దాన్ని ఏమంటామంటే వినియోగదారుని వస్తువులు అని అంటాం. ఇందులో ఫస్ట్ది సౌకర్య వస్తువులు. సౌకర్యాలు అంటే మనకు తెలుసు, సౌకర్యాలు అంటే ఏం చెప్పుకున్నాం ఎకనామిక్స్ లో, సౌకర్యాలు విలాసాలు అని చెప్పుకుంటాం కదా మనం. సౌకర్యాలు అంటే ఏంటి, నిత్యావసర వస్తువులు ఏ కావాలో వాటిని ఏమంటాం సౌకర్యాలు అంటాం. అవి ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరం అంతే కదా. సాధారణంగా వినియోగదారుడు సౌకర్య వస్తువులను, బ్రాండ్లు, ధర, వాటి సౌకర్యాలను తెలుసుకొని ఉంటాడు. అవి ఎక్కువ షాపుల్లో దొరుకుతాయి. ఆ వస్తువులు వీలైనంత దగ్గరగా దొరకాలని వినియోగదారుడు భావిస్తాడు. ఉదాహరణకు పప్పు దినుసులు, బియ్యం, అగ్గిపెట్టెలు, అగరబత్తీలు, నూనెలు, డిటర్జెంట్లు మొదలైనవి. వీటిని కొనుగోలు చేయటంలో కొనుగోలుదారు అంతగా మనసు పెట్టడు. చూడండి, సౌకర్య వస్తువులు అనేసరికి వీటిని కొనుగోలు చేయడానికి అంత మనసు అనేది పెట్టడు. డైలీ రొటీన్ లైఫ్ లో ఇది అవసరం కాబట్టి వెళ్తాడు, ఏం కావాలంటే కొనుక్కు తెచ్చుకుంటాడు. అదే కాస్ట్లీ వస్తువులకి వెళ్ళేసరికి చూడండి, ఇప్పుడు రిఫ్రిజిరేటర్ కొనాలి ఎంత ఆలోచిస్తారు, టీవీ కొనాలి ఎంత ఆలోచిస్తారు, కార్ కొనాలి ఎంత ఆలోచిస్తారు కదా. సౌకర్య వస్తువులను కొనడానికి వినియోగదారుడు అనేవాడు అంత మనసు అనేది పెట్టడు అనమాట. వెళ్తాడు, ఎక్కడ బాగుంటాయో చూసుకుంటాడు, రెండు మూడు షాపులు కొనుక్కుంటాడు, తెచ్చేసుకుంటాడు. కానీ పెద్ద పెద్ద వస్తువులకు వచ్చేసరికి, విలాస వస్తువులకి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేస్తాడు అనమాట. ఏ వస్తువులు కొనాలి, ఏ రేంజ్ లో కొనాలి, ఎంత ఎంత అంటే ఏ బ్రాండ్ లో కొనాలి, ఏ బ్రాండ్ లో ఎంత చీప్ గా వస్తుంది, ఏది ఎంత బెస్ట్ గా వస్తుంది, ఇవన్నీ ఆలోచిస్తే తప్ప కొనడం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సౌకర్యాల తర్వాత షాపింగ్ వస్తువులు. సౌకర్య వస్తువుల కంటే షాపింగ్ వస్తువులు ఎంతో ఖరీదైనవి. వినియోగదారులు ఆ వస్తువుల ధరలు, వాటి లాభాలు, సౌకర్యాలు మొదలగునవి పోల్చుకొని మంచి బ్రాండ్ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తాడు. అంతే కదా, మంచి బ్రాండ్ ఏ వస్తువులు ఉంది, ఏ వస్తువులు ఎంత కెపాసిటీ ఉంది, ఇవన్నీ చూసుకుని ఎక్కువ మనసు పెట్టి ఏ బ్రాండ్ బాగుందో ఆ బ్రాండ్ కొనాలని చూస్తాడనమాట. మంచి వస్తువు ఎందుకు కొనటంలో వినియోగదారుడు అతని కాలాన్ని, ధనాన్ని కూడా వెచ్చిస్తాడు. ఉదాహరణకు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు మొదలైనవి కొన్నప్పుడు వినియోగదారుడు ఈ విధానాలను అవలంబిస్తాడు కదా. షాపింగ్ వస్తువులకు వచ్చేసరికి ఖచ్చితంగా వినియోగదారుడు మనసు పెట్టి ఆలోచిస్తాడు. చిన్న మొబైల్ ఫోన్ కొనాలంటేనే అంతలా ఆలోచించే వాళ్ళం. రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఏసీలు ఇవి కొనడానికి ఇంకెంత ఎలా ఆలోచిస్తారు. నెక్స్ట్ ప్రత్యేక వస్తువులు. ప్రత్యేక వస్తువులు చూడండి, ఇవి అందరూ కొనాలని అనుకోరు, కొంతమంది మాత్రమే కొనుక్కుంటారు అనమాట ప్రత్యేక వస్తువులకు వచ్చేసరికి. చూడండి, కొన్ని వస్తువులపై వినియోగదారులకు బలమైన బ్రాండ్ ఆసక్తిని కలిగి ఉంటాడు. బలమైన బ్రాండ్ ఆసక్తి అంటే నేను ఫలానా కంపెనీ బైక్నే తీసుకోవాలి, కరీష్మా బండి ఉందనుకోండి ఆ బండే తీసుకోవాలి, ఎంత కాస్ట్ అయినా పర్లేదు నేను ఆ బండి ఒక్కసారైనా ఎక్కాలి. ఇట్లా కొందరికి ఒక ఇమేజ్ అనేది ఉంటుంది అనమాట ఒక వస్తువు మీద. ఆ వస్తువు ఆ కోరిక తీసుకునేదాకా కూడా మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. అట్లాంటి వస్తువులు
చూడండి ఆ వస్తువులు ఏంటంటే ప్రత్యేకమైన వస్తువులు. కొన్ని వస్తువులపై వినియోగదారుడికి బలమైన బ్రాండ్ ఆసక్తిని కలిగి ఉంటాడు. ఆ బ్రాండ్ గల వస్తువుల కొరకు అవసరమైతే ఇతర ప్రాంతాలలో కూడా వెతుకుతారు. కొన్ని కంపెనీలు బ్రాండ్ ఇమేజ్ నిలుపుకోవడం కొరకు ఇట్లాంటి వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు రేస్ కార్లు, బంగారు ఆభరణాలు, రెస్టారెంట్లు, వాచ్లు మొదలైనవి ఈ తరహాకి చెందుతాయి. ఇప్పుడు నవ్వు ప్రజెంట్ డేస్ లోకి వచ్చేసరికి వాచెస్ ఏం వాచెస్ అందరూ ఈ వాచ్ కావాలనుకుంటున్నారు కదా, ఏం వాచెస్ అమ్మది ఏమ్మా పక్కలు చెప్పరు. వాచెస్ కూడా కొత్త కొత్త వెరైటీస్ వచ్చేస్తున్నాయి కదమ్మా, అబ్బాయి ఈ వాచ్ మనకు కావాలి, ఈ వాచ్ మనకు కావాలి, అబ్బాయి ఈ బండి మనకు కావాలి, ఈ బండి మీద ఒకసారైనా వెళ్ళాలి, లేకపోతే ఎట్లాంటి స్పోర్ట్స్ కార్ తీసుకోవాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి కదా, ఫలానా రెస్టారెంట్కి వెళ్ళాలి ఒకసారైనా, ఇట్లాంటి వాటిని ప్రత్యేకమైన వస్తువులు అంటారు అనమాట. అంటే ఏం లేదు ఇమేజ్, జస్ట్ దానికి ఉన్న క్రేజ్ని బట్టి అది మనకే వస్తే బాగుండు అన్న ఉద్దేశంతో ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అయాచితమైన వస్తువులు. కొన్ని వస్తువులు ఈ కేటగిరీలోకి వస్తాయి. వస్తువులు మంచిపోయినప్పటికీ వీటి గురించి వినియోగదారుడికి అంతగా తెలియదు, కనుక వీటిని వినియోగదారులు కోరుకోరు. ప్రకటనలు, శాంపుల్స్ అమ్మకం ద్వారా అమ్మకందారు ఇచ్చిన ప్రచారం వలన ఆ వస్తువుల గురించి తెలుసుకుంటారు. అయితే ఆ వస్తువుపై గత అనుభవం ఉండదు, కనుక వినియోగదారులు ఆ వస్తువు కొనటానికి ఎక్కువ ఆసక్తి త్వరగా ముందుకు రారు. కంపెనీయే ప్రత్యక్షంగా వినియోగదారుని దగ్గర తన అమ్మకపు సిబ్బంది ద్వారా మార్కెట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకు సౌందర్య సాధనాలు మొదలైనవి. అయాచితమైన వస్తువులు అంటే వినియోగదారుడు అవి కావాలని కోరుకోరు. అంటే చాలా బ్రాండ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా వస్తూ ఉంటాయి, చాలా పోతా ఉంటాయి. మనం ఒక ఇంప్రెషన్ ఒక దాని మీద ఉంటుంది, ఆటోమేటిక్ గా దానికి ఎడిట్ అయిపోయి అదే కొనుక్కుంటా ఉంటాం. కానీ కొన్ని వస్తువులు మార్కెట్ లోకి వచ్చిన విషయం కూడా వినియోగదారుడి తెలివి పట్టించుకోరు కూడా. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న శాంపుల్స్ ఇవ్వటం, వేరే దానికి అది అటాచ్ చేసి ఇవ్వటం, కొన్ని రోజులు డిస్కౌంట్ రిబేట్లు గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి కొత్త బ్రాండ్ వచ్చింది అనుకోండి, మొన్నే నేను చూసాను దేనికి సంతూరే అనుకున్నా సంతూర్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ పాండ్స్ పౌడర్ ఉంది అనుకోండి, పాండ్స్ పౌడర్ తో పాటు పాండ్స్ క్రీమ్లు వచ్చినాయి అనుకోండి, లేటెస్ట్ వెరైటీ అప్డేట్ చేశాడు అనుకోండి, ఆల్రెడీ పాత తెలుసు ఉంటాయి వినియోగదారుడు, కొత్త తెలియకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడంటే చిన్న శాంపుల్ ప్యాక్ ఇస్తాడు. ఇప్పుడు గెంజికి బదులు సాఫ్ట్ టచ్ అని అయ్యని ఏమి వస్తున్నాయి, అవి ఏం చేస్తారు, ఏ బ్రాండ్ ఉత్పత్తి చేస్తే ఆ బ్రాండ్ సోప్స్ కానీ వేరే ఐటమ్స్ కానీ పౌడర్స్ కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని చిన్న శాంపుల్ బాటిల్ ఒకటో శాంపుల్ ప్యాక్ ఒకటే ఇస్తారు. వినియోగదారుడు అది వాడటం మొదలు పెట్టాక ఆటోమేటిక్ గా అలవాటు పడి వాడతారు అన్న ఉద్దేశంలో. అట్లా కాకపోతే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అమ్మకం దానికి డైరెక్ట్ పబ్లిసిటీ చేసుకోమని ఇచ్చేస్తారు, వాల్ పోస్టర్లు అంటించడం. ఇట్లాంటి వాటి ద్వారా వినియోగదారుని మొబిలైజ్ చేసుకునే వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని ఏమంటామంటే అయాచిత వస్తువులు అని అంటాం. ఈ విధంగా వినియోగదారుని వస్తువులు, సౌకర్య వస్తువులు, షాపింగ్ వస్తువులు, ప్రత్యేకమైన వస్తువులు, అయాచిత వస్తువులు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సౌకర్య వస్తువులు నిత్యావసరాలు, షాపింగ్ వస్తువులు అంటే మనం అప్పుడప్పుడు వాడే రిఫ్రిజిరేటర్లు, అప్పుడప్పుడు కొనే అప్పుడప్పుడు వాడే అనకూడదు. ఇప్పుడు నిత్యం అవి కూడా వాడేస్తాం అనుకోండి, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా. ప్రత్యేక వస్తువులకు వచ్చేసరికి రేస్ కార్లు, బంగారు ఆభరణాలు, రెస్టారెంట్లు, వాచ్లు ఇవన్నీ. అయాచిత వస్తువులకు వచ్చేసరికి వినియోగదారుడికి వీటి గురించి పూర్తిగా అవగాహన ఉండదు, అవగాహన కోసం అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం, శాంపుల్ ప్యాకెట్స్ ఇవ్వటం, అమ్మకం దారిని అడ్వర్టైజ్ చేసుకోమంటాం, ఇట్లాంటివి చేసే వాటిని అయాచిత వస్తువులు అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి వస్తువుల అవసరాన్ని స్వభావాన్ని బట్టి వర్గీకరణ. వస్తువుల అవసరము స్వభావం అంటే మనకి ఆ వస్తువు మీద ఉండే అవసరం అవ్వచ్చు, వాటికి ఉండే స్వభావాన్ని బట్టి వస్తువుల్ని ఏ విధంగా వర్గీకరించారో చూడండి. గౌరవ సూచిక వస్తువులు. గౌరవ సూచిక వస్తువులు అంటే ఏంటి, కొన్ని వస్తువులు మనం వేసుకుంటేనే గౌరవం, కొన్ని డ్రెస్సులు మనం ఫాలో అవుతేనే గౌరవం, ఇట్లా ఉంటుంది అన్నమాట. అంటే గౌరవ సూచికం
అది వేసుకోవడం వల్లే గౌరవం. ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయి అనుకోండి, డైమండ్స్ రేట్ తగ్గితే దానికి డిమాండ్ ఉండదు. ఎందుకని? డిమాండ్ డిమాండ్ ఫంక్షన్ కి ప్రతిఫలం కూడా అది. సారీ, మినహాయింపు కూడా గౌరవ సూచిక వస్తువులు. ఎందుకని? యాక్చువల్ గా ధర తగ్గితే డిమాండ్ పెరగాలి డిమాండ్ కదా, డిమాండ్ ఫలం ప్రకారం ధర తగ్గితే ఆటోమేటిక్ గా వస్తు డిమాండ్ పెరగాలి. కానీ డైమండ్ సీట్లకి ఏమవుద్ది, ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గిపోద్ది. ఎందుకని? అందరూ వేసేసుకునేటప్పుడు ఇంకా దానికి క్రేజ్ ఏముంటది అన్న ఉద్దేశంతో విలువ అనేది ఉండదు అనమాట. అట్లా గౌరవ సూచిక వస్తువులు కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే అవి వేసుకోవడం వల్ల మన ప్రతిష్ట పెరిగిపోద్ది, మన క్రేజ్ పెరిగిపోద్ది, మన ఇమేజ్ పెరుగుద్ది సొసైటీలో. ఆ విధంగా ఆలోచించే వాళ్ళు వాటిల్నే ఇష్టపడతారు, వాటిల్నే గౌరవ సూచిక వస్తువులు అని అంటాం. ఆ అట్లాంటి వస్తువులకి ధర తగ్గితే ఆటోమేటిక్ గా డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరగటానికి బదులు డిమాండ్ తగ్గిపోవచ్చు, అంటే ఇది డిమాండ్ సూత్రానికి విరుద్ధం అని నిందా చెప్పాను కదా. ఇది డిమాండ్ సూత్రానికి మినహాయింపని. ప్రతిష్టను సూచించే కొన్ని వస్తువులను ధనవంతులు మాత్రమే కొంటారు, వాటి ధర ఎక్కువగానే ఉంటుంది. సంఘంలో గౌరవాన్ని ప్రతిష్టను సూచించే వస్తువులుగా భావించి కొంతమంది వాటిని కొంటారు. ధర తగ్గినప్పుడు వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వక వారు వాటి డిమాండ్ను తగ్గించుకోవచ్చు, దానిని వ్యక్తిగత డిమాండ్ గా తీసుకోవాలి. ధర తగ్గినప్పుడు పూర్వం కొనేవాళ్ళు ఇప్పుడు కొనటం మానుకుని వేరే వాటిని కొనవచ్చు. ఇది గౌరవ సూచిక వస్తువులకు వచ్చేసరికి ఈ విధమైన ఫార్ములా అనేది వర్తిస్తుంది. ఏంటంటే ధర తగ్గితే ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోతుంది, ఎందుకని ధర తగ్గితే దానికి వాల్యూ తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో డిమాండ్ కూడా తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిత్యావసర వస్తువులు, బియ్యం, గోధుమ, పంచదార, వంట నూనెలు మొదలగునవి నిత్యావసర వస్తువుల ధరలలో కొద్ది మార్పు వచ్చినప్పటికీ వాటి డిమాండ్ లో మార్పు పెద్దగా కనపడదు. ధర పెరిగినా వాడతారు, ధర తగ్గినా వాడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆనియన్ ధర పెరిగింది అనుకోండి, కొంచెం తగ్గించి వాడతారేమో కానీ వాడటం అయితే మానేయరు కదా పూర్తిగా. వాటి డిమాండ్ లో పెద్దగా మార్పు అనేది ఉండదు నిత్యావసర వస్తువులకి వెళ్ళేసరికి. మనకి డైలీ అవసరం పాలు అవసరం, డైలీ నూనె అవసరం, డైలీ ఆనియన్స్ అవసరం, డైలీ పప్పులు ఉప్పులు ఇట్లాంటివన్నీ కూడా మంత్లీ వాడేవన్నీ కూడా ప్రతి మంత్కి కూడా అవి మనకి అవసరం కాబట్టి వాటికి పెద్దగా ధరలు పెరిగినా తగ్గినా పెద్దగా డిమాండ్ లో అనేది మార్పు ఏమి పెద్దగా రాదు. వాటినే నిత్యావసర వస్తువులు అంటాం. నెక్స్ట్ విలాస వస్తువులు. విలాస వస్తువులకు వెళ్ళేసరికి వస్తువు ధరతో నిమిత్తం లేకుండా కొన్ని విలాస వస్తువులుగా వినియోగించబడుతున్నప్పుడు వాటిని డిమాండ్ సూత్ర పరిధి నుంచి మినహాయించవలసి ఉంటుంది. ఉదాహరణకు అవసరం ఉన్నా లేకపోయినా రిఫ్రిజిరేటర్లు, సెల్ ఫోన్లు ఇంట్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ధరతో నిమిత్తం లేకుండా వాటిని విలాసం వరకు ఖరీదు చేస్తారు. అందువల్ల వాటి ధర పెరిగినా డిమాండ్ తగ్గకపోవచ్చు. ఇప్పుడు విలాస వస్తువులు కూడా నిజ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ పాడైపోగానే మళ్ళీ సెల్ ఫోన్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకని అంటే అది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట సెల్ ఫోన్ అనేది. అట్లా నిత్యావసర వస్తువులకు కూడా ఒక్కోసారి ధర పెరిగినా సరే డిమాండ్ లో పెద్దగా మార్పు ఏమీ రాకపోవచ్చు. నెక్స్ట్ మన్నిక గల మన్నికేతర వస్తువులు. మన్నిక వస్తువులు అంటే ఎక్కువ సార్లు ఉపయోగించుకునే వస్తువులుగా చెప్పుకోవచ్చు. ఇవి ఒక ఉపయోగానికే కాకుండా పదే పదే ఉపయోగపడతాయి. ఉదాహరణకు దుస్తులు, కార్లు, మోటార్ సైకిళ్ళు, కంప్యూటర్లు, యంత్రాలు, ప్లాంట్లు అనేక సార్లు ఉపయోగించడం వాడటం జరుగుతుంది. మన్నిక గల వస్తువులు అంటే ఏంటి, ఒకసారి యూజ్ అండ్ త్రో టైప్ కాకుండా ఎక్కువ సార్లు ఉపయోగించే వస్తువును, ఒక వస్తువునే రిపీటెడ్ గా అనేక సార్లు ఉపయోగిస్తే దాన్ని మన్నిక గల వస్తువులు అంటాం. మన్నికేతర వస్తువులకు దాదాపు 1-2 సార్లు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణ సబ్బులు, సిగరెట్లు, అగ్గిపెట్లు, పప్పులు, పేస్ట్లు మొదలైనవి మన్నిక మన్నికేతర మొదలైనవి. అంటే చూడండి ఇక్కడ మన్నిక గల వస్తువులేమో అనేక సార్లు వాడతాం, మన్నిక లేని వస్తువులు మన్నికేతర వస్తువులు వచ్చేసరికి అవి వాటి అయిపోతుంది ఇంకంతే, మళ్ళీ కొనుక్కుని మళ్ళీ వాడుకోవాలి, వాటిని మన్నికేతర వస్తువులు అని అంటాం. ఈ మన్నిక మన్నికేతర వస్తువుల విషయంలో డిమాండ్ వివిధంగా ఉంటుంది. మన్నికేతర వస్తువులతో పోలిస్తే మన్నిక గల వస్తువులకి ఎక్కువ డిమాండ్ అనే సంశ్లేషతతో కూడి ఉంది. మన్నికేతర వస్తువులు అంటే డైలీ వాడే వాటి కన్నా డైలీ వాడకుండా ఉన్న వస్తువులకే, అంటే మన్నిక గల వస్తువులకే డిమాండ్ ఎక్కువ అని చెప్తున్నారు అనమాట.
చూడండి వస్తువుల రకాలు అర్థమైనయా వినియోగదారుని వస్తువుల రకాలు వినియోగదారుని వస్తువుల రకాలు వచ్చేసి సౌకర్యాలు షాపింగ్ వస్తువులు ప్రత్యేకమైన వస్తువులు అయాచితమైన వస్తువులు నెక్స్ట్ వస్తువుల అవసరాన్ని బట్టి స్వభావాన్ని బట్టి వర్గీకరించేటప్పుడు గౌరవ సూచిక వస్తువులు నిత్యావసర వస్తువులు విలాస వస్తువులు మన్నిక మన్నికేతర వస్తువులు ఇవమ్మా వినియోగదారుని వస్తువులు అవసరాన్ని బట్టి స్వభావాన్ని బట్టి వస్తువులు వర్గీకరించేటట్లయితే ఇట్లా ఉంటాయి కొనుగోలుదారుని ప్రవర్తన ఏ విధంగా ఉంటది అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం కొనుగోలుదారుని ప్రవర్తన చూడండి టైంని బట్టి ఉంటది అతని మనస్తత్వాన్ని బట్టి ఉంటది ఆ సీజన్ బట్టి ఉంటది అలాగా వినియోగదారుని ప్రవర్తన అనేది వినియోగదారుని అభిరుచులు అలవాట్లు అనేది మారిపోతూ ఉంటాయి కాబట్టి వినియోగదారుని ప్రవర్తన ఏ టైంలో ఏ విధంగా ఉంటది అనేది నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పుకుందాం ఓకేనా అర్థమైందా వస్తువుల రకాలు ఏమ్మా మేడం అర్థమైంది మేడం ఓకేనమ్మా అయితే